వైఎస్ఆర్సీపీ ఏర్పాటైన తర్వాత గౌరవ అధ్యక్షురాలుగా విజయమ్మ గారిని పార్టీలో నియమించడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా చాలా కష్టపడడం మనం అందరం కూడా చూసాం. అయితే రాజీనామా చేయడం వలన నష్టం అనేది కాదు, కానీ ఆమె మీరు నిన్న ప్లెనరీలో చెప్పినారు విజయమ్మ గారు, అటువైపు షర్మిలా గారు తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది, ఆమెకు కూడా తోడుగా ఉండాలనే ఉద్దేశంతో రెండు రాష్ట్రాలలో అటు తెలంగాణలో పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఉంది, ఇటు ఆంధ్రాలో ఈ వైఎస్ఆర్ పార్టీ ఉంది. కాబట్టి రెండు చోట్ల కూడా మనం ఈ ప్రతిపక్షాలు కానీ మిగతా నాయకులు విమర్శలకు మనం అందరం తావు ఇవ్వకూడదనే ఉద్దేశంతో రాజీనామా చేశారు. దానివల్ల నష్టమేం లేదు, పార్టీ ఆల్రెడీ బలోపేతమైంది. వైఎస్ఆర్ కుటుంబం ఎక్కడున్నా ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నా కూడా వాళ్ళకు మంచి పలుకుబడి కానీ మంచి వాళ్ళకి ఆదరణ కానీ ఉంటుంది. అలాగే ఈ ఆంధ్రాలో ఆదరణ ఎప్పటికీ వైఎస్ కుటుంబానికి తగ్గదనేది మేము చెప్తా ఉన్నాం.